एंपी कोमटि रेड्डी वेंकट रेड्डी की कीलक बाध्यतलु अप्पगिंचिंदी తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంలో ఈ నిర్ణయం జరిగిందని తెలిపింది. ఇక రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించిన తర్వాత కోమటిరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఈ నిర్ణయం జరిగిందని తెలిపింది. ఇక రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించిన తర్వాత కోమటిరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఈ నిర్ణయం జరిగిందని తెలిపింది. ఇక రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించిన తర్వాత కోమటిరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఈ నిర్ణయం జరిగిందని తెలిపింది. ఇక రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించిన తర్వాత కోమటిరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా ప్రతాప్ అందిస్తారు ఫోన్ ఇన్ లో. చెప్పండి రానా. అనేక మంది సీనియర్ నేతలు కూడా తన అసంతృప్తి అనేది వెళ్ళగక్కునే వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెలన్నర నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అలాగే రేవంత్ రెడ్డి కానీ అనేక విషయాల్లో కూడా వారు సమావేశమై పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కూడా వారు అనేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ మీద పట్టు సాధించాలి, పూర్వ వైభవం తీసుకురావాలి, కాకపోతే ఈ మధ్యలో ఈ చిన్న చిన్న అపోహాలు ఏం పెట్టుకోవద్దని కూడా ఆయన భావించిన నేపథ్యంలో వారిద్దరు కూడా కలిసికట్టుగా కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతూ రాహుల్ గాంధీతో కూడా భేటీ అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలనేటువంటి నేర్చుకోవడం. ఈ నేపథ్యంలో ఏదైతే టీసీసీ పదవి చివరి నుంచి వరకు కూడా నువ్వు అనే రీతిలో కూడా వీరిద్దరు రేవంత్ రెడ్డి గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇద్దరు కూడా తలపడ్డారు. కానీ చివరిలో అనూహ్యంగా రేవంత్ రెడ్డికి ఆ పదవి వరించింది. తర్వాత అప్పటి నుంచి కూడా అసంతృప్తి ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు అధిష్టానం తన సేవలు వినియోగించుకోవాలనే నేపథ్యంలో పూర్తి స్థాయి
స్టార్ క్యాంపెయినర్ లాంటి బాధ్యతను ఒకటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవి ఆ పదవిని ఈసారి కొమ్మిరెడ్డి వెంకటరెడ్డికి అప్పచెప్పడం పట్ల ఇటు రేవంత్ రెడ్డి గారి ఇటు కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇద్దరు కూడా జోడు గుర్రాల్లాగా పరిగెత్తొచ్చు కూడా పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొమ్మిరెడ్డి వెంకటరెడ్డికి ఈ పదవి రావడం పట్ల సీనియర్ లో ఎవరైతే తిరుగుపోతున్నారో వాళ్ళందరూ కూడా వారి అసంతృప్తి తెల్లారే అవకాశం ఉంది. ఇప్పటికే కొమ్మిరెడ్డి వెంకటరెడ్డికి గతంలో సిబ్బంది పదవి కోసం ఎవరైతే సపోర్ట్ చేశారు వి హనుమంతరావు గానీ అలాగే జగ్గారెడ్డి గానీ తదితర సీనియర్లు అయితే ఎవరు చాలా వరకు కూడా ప్రయత్నించారు. కానీ వీటన్నిటిపైన కూడా వాళ్ళు కాస్త గుర్రుగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఇటు జగ్గారెడ్డి గారు ఇటు కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారి వి హనుమంతరావు గారు నరసింహ రెడ్డి వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి పైన వ్యవహార శైలి పరంగా ఆయన చేస్తున్నటువంటి సభల పైన కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని తగ్గట్టు హైదరాబాద్ ఎలక్షన్ తర్వాత కూడా ఆ విమర్శలు ఇంకా ఎక్కువ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా కొంచెం ఒక అంచనాకు వచ్చింది. ఖచ్చితంగా సీనియర్లు కూడా పరిగణలోకి తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రానా.